ఒక సినిమా బిచ్చగాడిని కోటీశ్వరుడిగా మారుస్తుంది, అదే సినిమా కోటీశ్వరుని కూడా బిచ్చమెత్తేలా చేస్తుంది. ఇవన్నీ వట్టి మాటలే అనుకుంటున్నారా? అయితే వినండి, ఇది కల్పితమో కట్టుకథనో కాదు, వాస్తవం. విషయానికి వెళ్తే భాషతో పని లేకుండా భావాలను గౌరవిస్తారు మన తెలుగు ప్రజలు. అందుకే తమిళ, కన్నడ, మలయాళం సినిమాలను కూడా ఆదరిస్తాం మనం. అందులో ఒక సినిమానే ప్రేమిస్తే. సినిమా తమిళంలోనే కాదు, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ మూవీ. అందులో హీరో పక్కన ఉండే నటుని పేరు పల్లూ బాబు. చెప్పాలంటే పల్లూ బాబు యాక్టింగ్ చూస్తే ఆ సినిమాలో నవ్వని వారు ఉండరు. సాధారణంగా ఎవరికైనా సినిమా హిట్ అయితే చాలు, వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అబ్బా అనిపించుకోకపోయినా కనీసం పర్వాలేదు అనిపించుకునేలా అయినా మారుతాయి జీవితాలు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అంత సూపర్ హిట్ మూవీ తర్వాత కూడా ఆయనకు ఎలాంటి సినిమాల అవకాశాలు రాకపోవటం. పైగా తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి కాలం చేయటంతో దిక్కులేనివాడు అయ్యాడు పల్లూ బాబు. కనీసం తినేకి కూడా తిండి లేక చెన్నైలోని చులైమేడు ప్రాంతంలో గుడి దగ్గర బిచ్చమెత్తుతూ దర్శనమిచ్చాడు. అక్కడ గుర్తుపట్టిన కొందరు విషయాన్ని తమిళ సినీ ఇండస్ట్రీకి తెలియజేశారు. అయినా లాభం లేకపోయింది. అందుకే ఇప్పటికీ అలానే బిచ్చమెత్తుతూ బతుకుతున్నాడు. ఇప్పుడు ఆయనకు చెప్పుకోటానికి తప్ప దేనికి పనికి రాలేదు అంత పెద్ద సినిమా. ఇలాంటి దుస్థితి ఏ సినిమా ఆర్టిస్ట్కి రాకూడదని కోరుకుందాం. పల్లూ బాబుని ఎవరో ఒకరు ఆదుకోవాలని ఆశిద్దాం. మీరు కూడా ఆయనను ఎవరైనా ఆదుకోవాలి అని కోరుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.